మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ చెట్టును రాచ ఉసిరి చెట్టు అని పిలుస్తారు. వీటి కాయలను రాచ ఉసిరి లేదా తినే ఉసిరి లేదా నక్షత్ర ఉసిరి అని తెలుగులో పిలుస్తారు. ఈ చెట్టును ఇంట్లో పెంచుకోవటానికి అందరూ ఇష్టపడతారు. వీటి కాయలు పక్వానికి వచ్చాక తీయగా పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. ఇది చూడటానికి ఉసిరికాయలాగే ఉన్నా కొద్దిగా నక్షత్ర ఆకారంలో ఉండి చెట్టు కాండానికి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఈ చెట్టు కాండానికి కాయలు కాసినప్పుడు చూడముచ్చటగా ఉంటుంది. చెట్టంతా కాయలతో ఉంటుంది. రుచికరమైన ఫలాలను ఇస్తుంది. వీటి కాయలలోని పోషకాలు ఔషధ గుణాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ఈ రాచ ఉసిరిని లేదా తినే ఉసిరిని పక్వానికి వచ్చాక తింటారు. అంతేకాదు వీటి కాయలతో పచ్చడి చేసుకుని తింటారు. రాచ ఉసిరి లేదా తినే ఉసిరి ఫిలాంతేసి కుటుంబానికి చెందినది. దీని వృక్షశాస్త్రీయ నామం ఫిలాంతస్ ఎసిడస్ అంటారు. దీన్ని ఇంగ్లీష్ లో స్టార్ బెర్రీ లేదా స్టార్ గోస్ బెర్రీ అని పిలుస్తారు. చాలా మంది వీటి కాయలను ఒక్కొక్కటిగా చితక్కొట్టి పండు మిరపకాయ ఉప్పు కలిపిన నీటిలో వేసి తింటారు. తినే ఉసిరికాయలు పక్వానికి వచ్చాక తినటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు మరియు ఇందులో ఉండే పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కాయలలో విటమిన్ సి ప్రకృతి సహజసిద్ధంగా మనకు లభిస్తుంది. ఇంట్లో ఎటువంటి మందులు కొట్టకుండా సహజంగా లభించే విటమిన్ సి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాచ ఉసిరిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, థయామిన్, విటమిన్ ఏ, రైబోఫ్లోవిన్, ఆస్కార్బిక్ ఆమ్లం దండిగా ఉంటాయి. చదువుకునే పిల్లలు వీటిని తినటం వల్ల బ్రెయిన్ను షార్ప్గా చేస్తాయి. చదివింది ఎక్కువ కాలం గుర్తుండేలా చేస్తాయి. అంతేకాదు మతిమరుపును తగ్గించి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. అందుకు ఇందులోని విలువైన యాంటీ ఆక్సిడెంట్సే కారణం. వీటిల్లో కాల్షియం, ఐరన్ దండిగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఎముకలను ఉక్కుల్లా మార్చుతాయి. చిన్నపిల్లలు వీటిని తింటే వారి ఎముకల ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నమిలి తినటం వల్ల దంతాలు స్ట్రాంగ్గా మారతాయి. నోటిలోపల శుభ్రపడి తాజా శ్వాస వచ్చేలా చేస్తాయి. వయస్సు పైబడిన వారు వీటి పండ్లు తినటం వల్ల ఎముకలు పెలుసుబారటాన్ని ఆపి స్ట్రాంగ్గా చేస్తాయి. తినే ఉసిరి లేదా రాచ ఉసిరి మన శరీరానికి చలువని కలిగిస్తాయి. ఎవరైతే శరీరంలో అధిక వేడితో బాధపడుతున్నారో అలాంటి వారు తరచూ ఈ పండ్లను తినటం చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు వీటి పండ్లను తింటే వాంతులు ఆగిపోతాయి. కొంతమంది నాలుక రుచి తెలియటం లేదని బాధపడుతుంటారు. అలాంటి వారు వీటి పండ్లు తినటం వల్ల నాలుకకు రుచిని తెస్తుంది. రాచ ఉసిరి పండ్లు తరచూ తినటం వల్ల జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇందులోని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ వెంట్రుకలకు అందాల్సిన రక్త ప్రసరణను అందించి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి మన చర్మ అందాన్ని రెట్టింపు చేస్తుంది. తరచూ వీటిని తింటుంటే చర్మం నిగారింపుగా ఉంటుంది. తక్కువ వయసు వారిలా కనిపించేలా చేస్తుంది. చర్మ ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది. మన శరీరంపై మృత కణాల స్థానంలో కొత్త కణాలు వచ్చేలా చేస్తుంది. ఈ పండ్లను తింటే కంటిచూపు రెట్టింపు అవుతుంది. ఎవరైతే దృష్టిలోపాలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ పండ్లను తినటం వల్ల దృష్టిలోపాలు పోతాయి. దృష్టిలోపాలు ఉన్న చిన్నపిల్లలకు ఈ పండ్లను తినిపించటం చాలా మంచిది. ఇందులో ఉండే ఐరన్ రక్త వృద్ధిని పెంచుతాయి. రక్తలేమితో బాధపడేవారు వీటిని తింటే రక్తం పట్టేలా చేస్తుంది. ఎర్ర రక్త కణాల వృద్ధిని పెంచి స్ట్రాంగ్గా చేస్తాయి. రాచ ఉసిరిని తినటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ గా వచ్చే అనేక వ్యాధులను రాకుండా ఇందులోని విటమిన్ సి మనల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. బరువు తగ్గాలి అనుకునేవారు వీటిని తినటం వల్ల నాజుగ్గా అవుతారు. ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులు రాకుండా చేస్తాయి. మన శరీరంలో క్యాన్సర్ కణాలను నాశనం చేసే శక్తి ఈ తినే ఉసిరికాయలకు ఉంది. ఇవి లభించే కాలంలో తినటం వల్ల మన శరీరానికి క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేసేవారు వీటిని తరచూ తినటం వల్ల మానసిక ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తాయి. వీటిని తినటం వల్ల మన శరీరంలో అన్ని భాగాలకు రక్త సరఫరా జరిగేలా చేసి మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి. ఆడవారికి తెల్లబట్ట సమస్య ఉంటే
వీటి పండ్లను తినటం వల్ల ఔషధంగా పనిచేసి తగ్గిస్తాయి. వీటిని తింటే పొట్టలో గ్యాస్ సమస్యను తగ్గిస్తాయి. ఇందులోని విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పురుషాంగానికి అందాల్సిన రక్త ప్రసరణను అందించి శృంగార సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తాయి. శృంగార సమస్యలతో బాధపడేవారు రాచ ఉసిరి లేదా తినే ఉసిరిని తరచూ తినటం చాలా మంచిది. రాచ ఉసిరి చెట్టు ఆకులను కూడా ఔషధంగా వాడతారు. వీటి ఆకుల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్, ఫ్లావనాయిడ్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఉంటాయి. వీటి ఆకులను శుభ్రం చేసుకుని నీటిలో వేసి మరిగించి గోరువెచ్చగా ఉండగా తాగితే జలుబు తగ్గిపోతుంది మరియు బరువు తగ్గుతారు. చిటికెడు వీటి ఆకుల పేస్ట్ను గ్లాస్ మజ్జిగలో కలుపుకుని తాగితే యురినరీ ప్రాబ్లమ్స్ పోతాయి మరియు మీ శరీరంలో వ్యర్థ పదార్థాలను, విష పదార్థాలను బయటకు పంపుతుంది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న రాచ ఉసిరి లేదా తినే ఉసిరిని ఈ కాలంలో తిని ఇందులోని అద్భుత పోషకాలను ప్రతి ఒక్కరూ పొందాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.